భారత క్రికెట్ జట్టు చూసిన అత్యుత్తమ ఓపెనర్లలో టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఒకరు. భారతదేశం చూసిన అత్యుత్తమ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ వీరేంద్ర సెహ్వాగ్ అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. వీరేంద్ర సెహ్వాగ్ అనగానే ఠక్కున గుర్తుకు వచ్చేది అతడి విధ్వంసక శైలి బ్యాటింగ్. వీరేంద్ర సెహ్వాగ్ బరిలోకి దిగాడంటే బంతి బౌండరీకి వెళ్లాల్సిందే. అలాంటి డాషింగ్ ఓపెనర్ తన కుమారుల విషయంలో మాత్రం సంచలన వ్యాఖ్యలు చేశారు. క్రికెటర్గా సెహ్వాగ్ సక్సెస్ అయినప్పటికీ తనలాగా తన కుమారులు మారాలని కోరుకోలేదు. తన ఇద్దరు కుమారులు ఆర్యవీర్, వేదాంతులు ధోని, కోహ్లీ, హార్దిక్ పాండ్యాలలా అవ్వాలని కోరుకున్నాడు. సెహ్వాగ్ మాట్లాడుతూ, నేను వారిలో మరొక వీరేంద్ర సెహ్వాగ్ చూడాలనుకోవడం లేదు. వారు విరాట్ కోహ్లీ లేదా హార్దిక్ పాండ్యా లేదా ధోని కావచ్చు, వారు క్రికెటర్లు కానవసరం లేదు. వారు వారి వృత్తిని స్వేచ్ఛగా ఎన్నుకోవచ్చు. వాటిని సాధించడానికి మేము వారికి సహాయం చేస్తాం. బాటమ్ లైన్ ఏంటంటే వారు మంచి మనుషులుగా ఉండటం, అది చర్చించలేనిది అని అన్నారు. విజయవంతమైన క్రికెటర్ అయిన తరువాత పిల్లల కోసం ఒక పాఠశాలను నిర్మించాలని తన తండ్రి ఎలా కోరుకుంటున్నారో సెహ్వాగ్ ఈ సందర్భంగా వెల్లడించారు. ప్రస్తుతం తాను ఓ ఉత్తమమైన పనిని అందించడానికి తన వంతు కృషి చేస్తున్నానని తెలిపాడు. నా దగ్గర ఉన్నవన్నీ నాకు క్రికెట్ ఇచ్చింది. ఢిల్లీ లీగ్ సర్క్యూట్లో ఆడటం కోసం నేను ఎప్పుడైతే ప్రయత్నించానో, నేను పుట్టి పెరిగిన నజఫర్ నుంచి కొన్ని గంటలు ప్రయాణించాను. క్రికెట్ నాకు రొట్టె మరియు వెన్నెని ఇస్తూనే ఉంది. ఇప్పుడు నేను సమాజానికి తిరిగి ఇవ్వాల్సిన సమయం వచ్చింది అని సెహ్వాగ్ తెలిపారు. విజయవంతమైన క్రికెటర్గా మారిన తరువాత పిల్లలు చదువుకునేందుకు బస చేసే ఆడుకునే పాఠశాలను నిర్మించు అని మా నాన్న చెప్పిన సందేశం స్పష్టంగా గుర్తుంది. నా ప్రారంభ జీవితంలో చాలా కష్టపడ్డాం, కానీ ఇప్పుడు నేను నా తండ్రిని సంతోషపెట్టాలనుకుంటున్నాను అని డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ చెప్పుకొచ్చారు. నా అకాడమీలు మరియు పాఠశాలలో చాలా మంది పిల్లలు చదువుకుంటున్నారు. వారిలో కనీసం ఒక్కరో లేదా ఇద్దరో ఐఐటీలో చేరి ఫేమస్ డాక్టర్ లేదో టీమిండియాకు ఆడగలిగితే నేను సమాజానికి కొంత సేవ చేసినట్లు భావిస్తాను, నేను ఎంతో సంతోషంగా ఉంటాను అని సెహ్వాగ్ తెలిపారు.